वागर्ता विव संपृक्त वागर्ता प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ निदे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विससे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकि स्वागतं। 2022 जून नेल 26वा तेदी आदिवारं नुंडि 2022 जूलै नेल 2వ తేదీ శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచర రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహ మార్పులను గమనిస్తే 28వ తారీఖు మంగళవారం రోజున కుజుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి మారడం జరుగుతోంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఈ వారంలో నెలకొంటుంది. ఆ విషయంలో మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అభినందనలు మీకు ఎంతగానో సంతోషాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యల్ని కుటుంబపరంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి అనుమానాలను పక్కన పెట్టి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టడం వల్ల మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపరుచుకునే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని గమనించి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలం. ఈ రాశి వారి వారంలో గురువులకు పసుపు వర్ణం పండ్లను దానం చేసి వారి ఆశస్సులు పొందడం వల్ల శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ మేషరాశి వారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. రావలసిన ఆదాయం విషయంలో కాస్త ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. మానసిక ఘర్షణ అధికమయ్యేటువంటి సూచనలు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో సంతోషకర వాతావరణాన్ని మీరు ఈ వారంలో చవిచూస్తారు. కొందరు శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు గౌరవము సన్మానము లభించేటువంటి వాతావరణం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశి వారి ఈ వారంలో 1 కేజీ కందులను పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో 29వ తారీఖు బుధవారం నుండి ఒక సమస్యకు మంచి పరిష్కారం లభించేటువంటి వాతావరణం మీకుంటుంది. మీ కష్టానికి తగినటువంటి ఫలితం ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలన్నీ కూడా లాభదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు మీకు పెరిగే సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలం. ఈ రాశి వారు ఈ వారంలో పేదవారికి 2 కేజీల గోధుమ పిండిని దానం చేయడం వల్ల మంచి జరిగేటువంటి ఫలితం కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సిద్ధీ సాయినాథుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను పొందడానికి ఈ వారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. ఈ వారంలో నూతన వాహనాన్ని కొనడం కానీ నూతన వాహనం యొక్క సౌఖ్యాన్ని మీరు పొందడం కానీ మీకు అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ వ్యవహారాలు లాభాలను అందించే దిశగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చును. కుటుంబంలో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు.
ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. పోటీ పరీక్షల్లో సైతం మంచి విజయాలను లాభాలను పొందడానికి అవకాశం ఉంది. ఈ రాశివారికి వారంలో ఆది, సోమ, శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశివారి వారంలో ఆవులకి ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ కర్కాటక రాశివారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ శివపార్వతుల దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వపరమైనటువంటి ఒక శుభవార్త కానీ లాభాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకునేటువంటి వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పదములో పయనించడం వల్ల మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. జన సహకారం వల్ల చాలా పనులు మీరు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కొన్ని వాయిదా వేసుకోవడం వల్ల మీకు శుభం జరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని గమనించండి. ఈ రాశివారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. ఈ రాశివారి వారంలో 1 కేజీ శనగలను గురువులకు దానం చేయడం వల్ల మీకు శుభం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సింహరాశివారు ఈ వారమంతా కూడా సిద్ధి సాయినాథునికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎంతగానో మంచి జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఈ కన్యారాశి వారు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కాస్త నిరాశ ఎదురయ్యే వాతావరణం ఈ వారంలో ఉంది. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని గమనించండి. ఈ వారంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం మీరు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధికారుల యొక్క ప్రోత్సాహం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారి వారంలో ఆవుకి ఉడికించిన ఉలవలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు శుభం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ కన్యారాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో ఆటంకాలు, నిరాశ మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులను మీరు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. జన సహకారం సన్నగిలడం వల్ల మీరే కొన్ని పనులు స్వయంగా నిర్వర్తించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని గమనించండి. మీ ఆలోచనలు, ఆచరణలో చాలా వరకు నిదానంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. ఆకస్మికంగా ఒక మంచి పని జరిగి మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ రాశివారికి వారంలో ఆది, శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశివారి వారంలో 3 పిడికిళ్ళ నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ దుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల చాలా పనులు మీరు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు, వివాదాలతో కూడినటువంటి కొన్ని పనులు సైతం ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన ఆదాయం చేతికి అందడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఈ రాశివారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర శనివారాలు అనుకూలం. ఈ రాశివారి ఈ వారంలో 1 కేజీ గోధుమ పిండిని పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగేటువంటి వాతావరణం ఉంటుంది.
ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి మరియు పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను పొందడానికి ఈ వారంలో మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. జన సహకారం లభించడం వల్ల చాలా పనులు మీరు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆవేశాన్ని నియంత్రించుకొని ఆలోచించి మాట్లాడడం వల్ల చాలా పనులు మీకు లాభదాయకంగా పూర్తవుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అధికారుల సహాయ నిరాకరణ వల్ల ఒక పని వాయిదా పడి మీకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకంగా మీరు ముందుకు ప్రయాణం చేస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. ఈ రాశివారు ఈ వారంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ధనుసు రాశివారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ దుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ ఫలితాలను, శుభ ఫలితాలను, మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల జనాలు అపార్థాలు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం మీరే చేయడం వల్ల మీకు మంచి వాతావరణం ఉంటుంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు అపార్థాలకి, కలహాలకి అవకాశం లేకుండా మాట్లాడండి. ఆ రకంగా మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల చేత అభినందనలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశి వారి ఈ వారంలో 1 కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంది. ఒక భూ వివాదం పరిష్కారం అయ్యేటువంటి సూచన ఈ వారంలో మీకుంది. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా లాభాల బాటలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, లాభాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశి వారి ఈ వారంలో శనివారం రోజున ఆవులకి ఆహార పానీయాలు అందించడం వల్ల మంచి జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి మాట్లాడేటప్పుడు జనాలతో అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఆర్థిక సమస్యలు కుటుంబంలో అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీ జన సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చాలా వరకు ఈ వారంలో మీకు పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి వాతావరణం ఉంది. ఒక విషయంలో మీ మంచితనం వల్ల మీకు మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలం. ఈ రాశివారి వారంలో 3 పిడికల నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేస్తూ పరమేశ్వరుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల శుభం జరిగేటువంటి వాతావరణం ఉంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా
ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.